ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నాయకులు గౌరవనీయులు రోషే గారు మృతి చెందడం చాలా దురదృష్టకరం బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం రోషే గారితో నాకు కూడా చాలా దగ్గరి అనుబంధమే ఉండేది రాజకీయాల్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు రోషే గారితో చాలా మందికి కూడా దగ్గరి అనుబంధం ఉంటుంది బహుశా దేశ చరిత్రలోనే 15 సార్లు ఒక రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకత రోషే గారికి దక్కుతుంది రాష్ట్రంలో వారు చేయని పదవి లేదు కొందని గౌరవం లేదు అందరు ముఖ్యమంత్రుల చేత కూడా వారు పనిచేసిన అందరు ముఖ్యమంత్రుల చేత కూడా మెప్పుబంది శభాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు ప్రతిపక్షాలను సైతం కూడా ఒప్పించగలిగి మెప్పించగలిగేటువంటి నేర్పరితనం చక్కటి మాటలతో అందర్నీ కూడా కన్విన్స్ చేసేవారు వారు శాసనమండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా లోక్సభలో పార్లమెంట్ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాల స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా తనకంటూ మిత్రులను అభిమానులను సంపాదించుకున్నటువంటి అరుదైన నాయకుల్లో ఒకరు గౌరవనీయులు రోషే గారు 2004లో రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో నేను పనిచేసే క్రమంలో ఆ రోజు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆర్థిక మంత్రిగా రోషే గారు ఉండేవారు మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాట్లాడి కూర్చోగానే వెనక్కి చూసి నన్ను దగ్గరికి పిలుచుకున్నారు 2004లో చాలా చక్కగా సమాధానం చెప్పావు తప్పకుండా నీకు భవిష్యత్తు ఉంది అని నన్ను దగ్గరికి పిలిచి భుజం తట్టి ఆ రోజుల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి సో అట్లా వారితో అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నా వారితో పాటు కలిసి మంత్రిగా పనిచేసే సమయంలోనైనా ఉద్యమ సమయంలోనైనా వారితో అనేక సందర్భాల్లో కలిసే అవకాశం వారితో మాట్లాడే అవకాశం దొరికింది ముఖ్యంగా వారి హయాంలోనే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నాయకులు గౌరవనీయులు రోషే గారు మృతి చెందడం చాలా దురదృష్టకరం బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం రోషే గారితో నాకు కూడా చాలా దగ్గరి అనుబంధమే ఉండేది రాజకీయాల్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు రోషే గారితో చాలా మందికి కూడా దగ్గరి అనుబంధం ఉంటుంది బహుశా దేశ చరిత్రలోనే 15 సార్లు ఒక రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకత రోషే గారికి దక్కుతుంది రాష్ట్రంలో వారు చేయని పదవి లేదు కొందని గౌరవం లేదు అందరు ముఖ్యమంత్రుల చేత కూడా వారు పనిచేసిన అందరు ముఖ్యమంత్రుల చేత కూడా మెప్పుబంది శభాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు ప్రతిపక్షాలను సైతం కూడా ఒప్పించగలిగి మెప్పించగలిగేటువంటి నేర్పరితనం చక్కటి మాటలతో అందరినీ కూడా కన్విన్స్ చేసేవారు వారు శాసనమండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా లోక్సభలో పార్లమెంట్ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా తనకంటూ మిత్రులను అభిమానులను సంపాదించుకున్నటువంటి అరుదైన నాయకుల్లో ఒకరు గౌరవనీయులు రోషే గారు 2004లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో నేను పనిచేసే క్రమంలో ఆ రోజు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆర్థిక మంత్రిగా రోషే గారు ఉండేవారు మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు
మాట్లాడి కూర్చోగానే వెనక్కి చూసి నన్ను దగ్గరికి పిలుచుకున్నారు 2004 లో చాలా చక్కగా సమాధానం చెప్పావు తప్పకుండా నీకు భవిష్యత్తు ఉంది అని నన్ను దగ్గరికి పిలిచి భుజం తట్టి ఆ రోజుల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి సో అట్లా వారితో అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్న వారితో పాటు కలిసి మంత్రిగా పనిచేసే సమయంలోనైనా ఉద్యమ సమయంలోనైనా వారితో అనేక సందర్భాల్లో కలిసే అవకాశం వారితో మాట్లాడే అవకాశం దొరికింది ముఖ్యంగా వారి హయాంలోనే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరిగింది